మా ఫ్యామిలీలో నేను ఒక్కడినే సంపాదిస్తున్నా, మా పేరెంట్స్, భార్య, పిల్లలు అందరూ నా మీదే ఆధారపడున్నారు. సో అందుకనే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుందాం అనుకుంటున్నా. ఇన్సూరెన్స్ అడ్వైజర్ కి కాల్ చేస్తే ఇంటికి వచ్చి యూలిప్ ప్లాన్ తీసుకోమన్నారు. ఎందుకంటే యూలిప్ ప్లాన్ లో ప్రతి నెల ఎంతైతే ప్రీమియం కడతామో అదంతా టర్మ్ తర్వాత వెనక్కిస్తారంట. ప్లస్ బోనస్ చాలా ఎక్కువగా బోనస్ కూడా ఇస్తారంట. సో యూలిప్ ప్లాన్ తీసుకున్నా. చూడు, ఇక్కడ నీ పర్పస్ వచ్చేసి ఫ్యూచర్ లో నీకు ఏదైనా అయితే నీ ఫ్యామిలీ ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు కదా. సో ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకో. ఎందుకంటే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో కవరేజ్ అన్నది ఎక్కువ ఉంటుంది, ప్రీమియం తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 కవరేజ్, నీ ఏజ్ తక్కువైతే సో ప్రీమియం మంత్లీ 1,000 ఆ విధంగా ఉంటుంది. కానీ యూలిప్ ప్లాన్స్ లో చూసుకున్నట్లయితే కవరేజ్ చాలా తక్కువ, ఎంత 12 lakhs 13 lakhs ఆ విధంగా ఉంటుంది. ఫ్యూచర్ లో నీకు ఏదైనా అయితే నీ ఫ్యామిలీకి వచ్చేది 12 lakh, కానీ ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ లో నీ ఫ్యామిలీకి 1,00,000 వస్తాయి. పైగా ప్రీమియం 1,000 కడతావు, రిమైనింగ్ 9,000 వచ్చేసి మంత్లీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టుకుంటే 30 ఇయర్స్ తర్వాత నీకైతే 3 crores వస్తాయి.